నిన్నటి రోజున తణుకు గ్రూప్ సంబంధించి తణుకు ఏరియాలో గతంలో నేను పనిచేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకున్నాం లేదా గిట్టిన వారు తణుకులో పనిచేసినటువంటి రాజులపాటి అంకబాబు నా పేరు మీద చనిపోయాడు ఆత్మహత్య చేసుకుని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి అది ఫేస్బుక్లో చేయడం జరిగింది. బాబు కిరణ్ అనే రకం మీద దీని మీద నేను గౌర ఎస్పీ గారికి తెలియపరిచి అదేవిధంగా రిపోర్ట్ ఇచ్చి దాని మీద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దయచేసి ఇదంతా ఫేక్ న్యూస్, ఎవరు కూడా నమ్మవద్దు, నేను క్షేమంగానే ఉన్నాను. ఇటువంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన వాళ్ళు వదిలితే రేపు సమాజానికి చాలా చెడు తలపెడతారు. అదేవిధంగా ఒక న్యూస్ ఫేకా కాదని తెలియకోకుండా సర్క్యులేట్ చేసిన వాళ్ళు కూడా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఒక న్యూస్ని సర్క్యులేట్ చేసే ముందు లేదా పోస్ట్ చేసే ముందు ఆలోచించి నిర్ధారించుకుని చేయాల్సిందిగా మీ అందరికి మనం చేస్తున్నాను. నా మీద ఎవరైతే ఫేస్బుక్ని రిలీజ్ చేశారో వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని, అది ఫేక్ న్యూస్ అని తెలియపరుస్తూ ఈ ఫేస్బుక్ మీద వచ్చేటువంటి వదంతులు నమ్మొద్దని తెలియపరుస్తుంది.